కె రాఘవేందర్ రావుని చాలామంది ఏంటి ఈయన చాలా మసాలా సినిమాలు తీస్తున్నాడు అని విమర్శించేవాళ్ళు నిజానికి మొదట్లో ఆయన ఆలోచనలు వేరే విధంగా ఉండేవి అప్పట్లో ఆయన తన తండ్రి గారిలాగానే అభ్యుదయ భావాలు ఉన్న సినిమాలు తీయాలని అనుకున్నారు మంచి మంచి సబ్జెక్ట్స్ గురించి తెలుసుకునేవారు బురుమడి గ్రామం ప్రోగ్రాం చాలా అగ్రెసివ్ ప్రోగ్రాం అని విని దాని మొట్టమొదటి రైట్స్ తీసుకున్నది ఆయనే ఆ తర్వాత వేరొకరు తీశారు కానీ ఇలాంటి భావాలు ఉండేవి అనే దానికి చిన్న ఉదాహరణ మంచి మంచి నాటకాలు నవలలు ఉంటే చదవటం అందులో ఉన్న అభ్యుదయ భావాలకు ఆకర్షితులు కావటం అనేది మొదట్లో ఆయనలో ఉండేది కానీ తరువాత ఆయన తీసిన మొదటి సినిమా శోభనబాబుతో బాబు సినిమా ఫెయిల్యూర్ అవ్వటం తాను ఎక్స్పెరిమెంటల్గా తీసిన మరో సినిమా జ్యోతి సినిమా బాగుంది అన్నారు కానీ అది విజయవంతం కాకపోవటం అలాగే కల్పన సినిమా తీసి అది కూడా ఫెయిల్ అవ్వటం ఇవన్నీ ఆయన ఆలోచన విధంపై ఎఫెక్ట్ చూపించాయి ఎందుకంటే ఆ తర్వాత ఆయన ఎప్పుడూ అలాంటి సబ్జెక్ట్స్ తీయలేదు ఆ తర్వాత ఆయన భారీ ఎత్తున అడవిరాముడి సినిమా తీయటానికి మధుమలై ఫారెస్టులో అన్ని సన్నాహాలు చేస్తున్నప్పుడు ఒక ఎక్స్క్లూజివ్ కవరేజ్ కోసం విజయ్ చిత్ర వాళ్లని ఆహ్వానించారు ఆ తర్వాత రాఘవేందర్ గారి సినిమాల్లో వచ్చిన కొత్త ధోరణి ఏంటంటే పాటల చిత్రీకరణలో హీరోయిన్ల సోయగాలను ప్రదర్శించటం అంటే పాటల సన్నివేశంలో బొడ్డు మీద పూలు పండ్లు వేయడం బిందెలతో పాటల చిత్రీకరణ ఇవన్నీ చేసేసరికి రకరకాల విమర్శలు వ్యాఖ్యలు చర్చలు మొదలయ్యాయి ఎందుకంటే అలాంటి ధోరణి మన తెలుగు సినిమాల్లో కనిపించలేదు ఈయన భారీ ఎత్తున హీరోయిన్స్ అందచందాలు ప్రదర్శిస్తున్నారు అని కుర్రకారుని వెర్రెక్కిస్తున్నారు అని ఒక పక్క విమర్శలు మరోపక్క ఇలా తీస్తేనే జనాలు చూస్తారు అంటుంటే ఇంకోపక్క ఇది మంచి ట్రెండు కాదు ఆరోగ్యవంతమైన సినిమా పరిశ్రమకు ఇలాంటి పాటలు చిత్రీకరణలు మంచివి కావు అని విమర్శలు మొదలయ్యాయి ఆ తర్వాత కె మురారీ గారు యువ చిత్ర నిర్మాత త్రిశూలం అనే సినిమాకి రాఘవేందర్ రావును దర్శకునిగా పెట్టుకుని తీస్తున్నప్పుడు జరిగిన చర్చ అందరికీ తెలిసిపోయింది అది ఒక పాట చిత్రీకరణలో శ్రీదేవి గారిని పైట తొలగించేలాగా చిత్రీకరిస్తుంటే మురారీ గారు అభ్యంతరం చెప్పారు మన సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు ఉండకూడదు అని దానితో ఆయనకు చాలా కోపం వచ్చింది శ్రీదేవి నువ్వు ఆ పిన్నులు పెట్టేసుకో మీరు పాటలు ఎలా తీసుకుంటారో తీసుకోండి అని ఆ సినిమా పాటల చిత్రీకరణలకు రాకుండా వెళ్ళిపోయారు అలా వారిద్దరి మధ్య జరిగిన వాగ్వాదానికి విశేష ప్రచారం జరిగింది కె రాఘవేందర్ రావు పాటల చిత్రీకరణ కానీ హీరోయిన్లను చూపించే విషయంలో కానీ అభ్యంతరాలు ఉంటాయని హిందీ పరిశ్రమలో కూడా తెలిసినట్టు ఉంది అక్కడ హీరోయిన్లు కూడా ఈయన గురించి రకరకాల వ్యాఖ్యానాలు చేయడం మొదలుపెట్టారు నిజానికి త్రిశూలం సినిమాకి కె మురారి మొదట జయసుధ పాత్రకి ప్రసిద్ధ హిందీ నటి స్మితా పాటిల్ని అనుకున్నారు కథలో ఆమె పాత్ర గురించి చెబితే ఆమెడికు బాగా నచ్చి నేను చేస్తాను మరి డైరెక్టర్ ఎవరు అని అడిగారు ఆయన కె రాఘవేందర్ రావు అని చెప్పేసరికి ఓ ఆయన అయితే నేను చేయను అని తిరస్కరించారు ఈ ఒక్క ఉదాహరణ చాలు అక్కడ హీరోయిన్లు రాఘవేందర్ రావు గురించి ఎంతలా అనుకున్నారో అని తెలుస్తుంది రాఘవేందర్ రావు కేవలం మసాలా సినిమాలే చేస్తారు అందులో ఏం లాజిక్ ఉండదు కథ ఉండదు కేవలం వినోదం కోసమే సినిమాలు తీస్తారు అనుకునే రోజుల్లో ఆయన అన్నమయ్య సినిమా తీసి సంచలనం సృష్టించారు అందులో భక్తి రక్తి రెండింటినీ కలగలిపి ప్రేక్షకులు కొత్త అనుభూతికి లోనయ్యేలాగా అన్నమయ్య చిత్రాన్ని తీసి ప్రేక్షకుల ఆమోదాన్ని పొందారు అన్నమయ్య విజయం తర్వాత శ్రీరామదాసు శ్రీమంజునాథ పాండురంగుడు ఇలాంటి భక్తిరస ప్రధానమైన సినిమాలే తీస్తూ కె రాఘువేందర్ రావు శృంగార రస ప్రధానమైన వాటికే కాదు భక్తిరస ప్రధానమైన సినిమాలు కూడా విజయవంతంగా తీయగలరు అని నిరూపించారు ఒక పక్క కె రాఘువేందర్ రావు ఇలాంటి భక్తి రస ప్రధానమైన సినిమాలు తీస్తూ కూడా మళ్ళీ ఆయన మసాలా రస చిత్రాలు తీసే అవకాశాలు వస్తే వదిలిపెట్టలేదు అవి కూడా మరోపక్క తీస్తూనే వస్తున్నారు కానీ ఆశ్చర్యం ఏంటంటే యువతలో కూడా అన్నమయ్య వంటి భక్తి ధోరణి ఉండాలనే ఉద్దేశంతో ఇంతింత అన్నమయ్య అని ఒక విభిన్న కథా చిత్రాన్ని విజయవంతంగా తీశారు కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు ఇక మళ్లీ వేరే దర్శకులకి ఎవరైనా గాసిప్స్ చెబితే చాలా ఆసక్తికరంగా వింటుంటారు కానీ రాఘవేందర్ రావు గారి దగ్గర అలా కాదు ఎవరైనా చెబితే దెబ్బతిన్నట్టే అవుతుంది వెంటనే ఆయన చాలా కోపంతో రియాక్ట్ అయి వచ్చిన వాళ్ళని ఇంకెప్పుడూ ఇలాంటి కబుర్లు నా దగ్గరకు తీసుకురాకండి అని కసిరి పంపించేస్తూ ఉంటారు ఆ మధ్య విడుదలైన గద్దలకొండ గణేష్ సినిమాలో రాఘువేందర్ రావు డైరెక్ట్ చేసిన దేవత సినిమాలోని ఒక పాపులర్ సాంగ్ని ఈ సినిమాలో రీమిక్స్ చేశారు అది కూడా బాగా పాపులర్ అయింది అది తెలిసిన రాఘువేందర్ రావు గారు డైరెక్టర్ని నిర్మాతని అభినందించడానికి స్వయంగా ఆయనే వెళ్లారు అక్కడ వారిని ఆ సినిమాలో హీరోయిన్ ఉపయోగించిన భిన్న తీసుకురండి అని అడిగారు వారు ఆశ్చర్యంగా తీసుకొచ్చారు దాన్ని ఆయన తీసుకుని ఇది శ్రీదేవి గారు గుర్తుగా నేను ఉంచుకుంటాను అని తీసుకెళ్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇది ఆయనకు డెబ్బై ఏళ్లు వచ్చిన హృదయం ఇంకా యువతగానే ఉంది అనడానికి ఉదాహరణ ఇప్పుడు కూడా ఆయన ఒక పెద్ద మసాలా సినిమా తీసినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు